అందరికీ నమస్కారం. విద్యాప్రవేశ్ 90 రోజుల కార్యక్రమంలో 41వ రోజు చేయాల్సిన కృత్యాల గురించి తెలుసుకుందాం. ముందుగా అభ్యసన అభివృద్ధి. ఇందులో చేయాల్సిన కృత్యం బిట్స్ ఆఫ్ పేపర్ యాక్షన్ రైమ్, ఫాలో అప్ యాక్టివిటీ కలెక్టింగ్ వేస్ట్ పేపర్స్ ఇన్ ద క్లాస్ అండ్ పుట్ దెమ్ ఇన్ ద డస్ట్బిన్. హాయ్ పిల్లలు, వెరీ గుడ్ మార్నింగ్ పిల్లలు. ఈరోజు మనము బిట్స్ ఆఫ్ పేపర్ రైమ్ చెప్పుకుందామా? Bits of paper, bits of paper, bits of paper, bits of paper, lying on the floor, lying on the floor, lying on the floor, lying on the floor, make a pleasant ID, make a pleasant ID, make a pleasant ID, make a pleasant ID, pick them out, pick them out, pick them out, pick them out. తర్వాత అభిజ్ఞానాభివృద్ధి. ఇందులో చేయాల్సిన కృత్యం జతపరచడం. రెండు గ్రూపులలో ఒకే రకమైన వస్తువులు ఉంచాలి. ఉదాహరణకు కప్పు, పెన్ను, షార్ప్నర్, చొక్కా, కుర్చీ, సూది ఒక గ్రూప్లో, రెండో సమూహంలో సాసర్, పెన్, క్యాప్, పెన్సిల్, ప్యాంట్, బల్ల, దారం ఇలా మరికొన్ని పెట్టి జతపరచమని అడగాలి. ఇవే కాకుండా వేరే వస్తువులు కూడా ఉంచుకోవచ్చు. పిల్లలు, అక్కడ కొన్ని వస్తువులు ఉన్నాయి కదా, రెండు గ్రూపులలో రకరకాల వస్తువులు ఉన్నాయి. ఒక్కొక్క గ్రూప్లో నుంచి మరొక గ్రూప్లో ఉండే వాటిని తీసుకొని రెండింటిని మ్యాచ్ చేసి పక్కన పెట్టాలి. ఓకేనా? వినీతు కమ్, మ్యాచ్ ఏదో ఒకటి తీసుకొని మ్యాచ్ చేసి పక్కన పెట్టేసేయి. తర్వాత శారీరక అభివృద్ధి. ఇందులో చేయాల్సిన కృత్యం వాటర్ బాటిల్లో చిన్న గ్లాస్తో నీళ్లు పోసి నింపుట.